హాయ్ హలో, వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ రాణి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇన్ని రోజులు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు రాజమౌళి కలిసి దుబాయ్లో సినిమా సెట్టింగ్స్ వేసినట్లుగా తెలుస్తోంది మనకి. ఇలా ఈ ఇద్దరు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారని ఎయిర్పోర్ట్లో ఇలా కలిసి కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా సెట్టింగ్స్ పూర్తయినట్లున్నాయి, ఇక షూటింగ్ మొదలవ్వడమే తరువాయి అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారనే చెప్పాలి. రాజమౌళి మూవీ కోసమే అన్నట్లుగా మహేష్ బాబు పెంచిన హెయిర్ స్టైల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. గడ్డం పొడవాటి జుట్టుతో మహేష్ బాబు స్టైలిష్గా కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ లుక్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్లో రాజమౌళి అలాగే మహేష్ బాబు కలిసి ఉన్న విజువల్స్ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ బాగానే ట్రెండ్ చేసేస్తున్నారు. అయితే SSMB 29 మూవీ డిస్కషన్స్ కోసమే ఈ ఇద్దరు దుబాయ్లో కలిసారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దర్శక ధీరుడు చెప్పిన కథకు మహేష్ ఫిదా అయి ఉంటాడని, ఇక నెక్స్ట్ సెట్స్లో మీట్ అవుతారేమో అని అంతా అనుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ జరుగుతుందని, ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందన్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం అంటూ ప్రేక్షకుల్ని మెప్పించి ప్రయత్నం చేశాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. గుంటూరు కారం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కు గురైన సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.